ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुलारा, ई रोजु बाबा वारु सूचించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యదార్థమైనటువంటి ఘటన, నా జీవితంలో జరిగినటువంటి యదార్థమైనటువంటి సంఘటన, అవధూతుల్లో కూడినటువంటి ఆత్మీయ అనుబంధాన్ని, ఈ అనుబంధాన్ని పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను। రమారమి బాబావారిని 30 సంవత్సరాల నుంచి నేను పూజిస్తున్నప్పటికీ కూడా బాబావారు ఆయన బతికుంటగా నేను అక్కడ ఆ కాలంలో నేను లేకపోయానని, ఆయన తో నేను కూడా సహచర్యం గడపలేకపోయానని చాలా మంది బూటీ తర్వాత మహల్సాపతి దాసకుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ సరసన నేను కూడా కూర్చొని బాబాతో అనుభూతులు ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటే చాలా బాగుండేదని చెప్పేసి నాకు అప్పుడప్పుడు ఆలోచనలు కలిగాయి। ఆ ఆలోచన కలిగి మళ్ళీ అంతలో నిరాశ చెందేవాడిని నేను। నే కాలం 100 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను, అప్పుడైతే బాగుండని అనుకునేవాడిని। అయినా కూడా బాబా వారిని నేను సరే నేను ఈ కాలంలో లేను కదా, మరి నీ కాలంలో నీలాంటి వాళ్ళు చాలా మంది దత్త పరంపరలో వస్తూ ఉంటారు కదా, కాస్త వాళ్ళని కూడా కాస్త నాకు పరిచయం చేయి, పరిచయం చేస్తే వాళ్ళతో నేను ముచ్చటించుకొని ఆ యొక్క లీలల్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని నేను పొందుతానని బాబావారిని పదే పదే ప్రాధాయపడ్డా। నాకు ప్రాధాయపడగా నా మొర ఆలకించాడేమో, ఆయన నాకు ఒక అదృష్టాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చాడు। ఆయన అనుగ్రహంతో దత్త పరంపర అయినటువంటి అవధూతల్ని చూసేటువంటి ప్రత్యక్ష భాగ్యం కలిగించాడు। ఈ ఇటువంటి క్రమంలో చాలామంది అవధూతల్ని నేను కలుసుకోవడం, తర్వాత వారి యొక్క అనుభూతుల్ని ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకోవడం ఇవన్నీ కూడా నా జీవితంలో జరుగుతూ వచ్చాయి। అందులో భాగంగా ఒక అవధూతని కలుసుకొని ఆత్మీయ అనుబంధాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను। అతను కేరళ అవధూత, ఇటీవల కాలంలో దాదాపు ఒక మాసం కిందట అతను అనుకోకుండా నాకు తటస్థపడ్డాడు। నేను కాస్తంత టీ తాగుదామని నా యొక్క నేను వృత్తి చేసుకున్నటువంటి వ్యాపార కూడలి నుంచి ఆ సంస్థ నుంచి కాస్తంత సెంటర్ వైపు సాయంత్రం రమారమి 8:30 ప్రయత్నం ప్రాంతం సమయంలో నేను బయటికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఒక అరుగు మీద కూర్చొని మామూలుగా అతను ప్రపంచంతో సంబంధం లేకుండా ఏవేవో పైన చూస్తూ సైగలు చేస్తూ ఉండి గబక్కనే నా వైపు చూసి నన్ను సైగ చేసి పిలిచాడు। నాకు కాస్తంత అర్థం కాలేదు, ఎవరా ఇతను ఇట్లా ఒంటరిగా కూర్చున్నాడు, ఈ సమయంలో ఎక్కడ ఎవరు అరుగు మీద లేరు, అయినా కూడా సైగలు చేస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి కాస్త తటపాయించి ఎవరోలే అని చెప్పేసి కాస్త ముందు రెండు అడుగులు వేశాను। అయినా కూడా మళ్ళీ చెయ్యి ఊపుతూ పదే పదే నన్ను పిలుస్తున్నటువంటి సంజ్ఞలతో ఆయన నా వైపే చూస్తూ పిలుస్తూ ఉన్నాడు। కాస్త ముందుకు దూరం వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వెనక్కి తిరిగి అతని వైపు చూశాను, అయినా కూడా అతను చేత్తో రమ్మని చెప్పేసి అన్నట్టుగా ఆయన సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు। ఈ క్రమంలో సరే నేను ఎవరా అని చెప్పేసి సరే చూద్దామని ఒడివడిగా వెనక్కి తిరిగి మళ్ళీ అతని దగ్గరికి వచ్చే అరుగు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎందుకు పిలుస్తున్నారంటే ఆయన భాష నాకు అర్థం కాలేదు, ఆయన భాష అర్థం కాక కేరళ భాషలో మాట్లాడుతూ ఉండటం వల్ల కాస్తంత నాకు అర్థం కాక హిందీలో మాట్లాడే ప్రయత్నం కౌన్ హే తుమ్ నామ్ క్యా హే కాసే ఆయా తుమ్ ఆప్ అని చెప్పేసి నేను మాట్లాడే ప్రయత్నం చేశాను। అప్పుడు అతను హిందీలో మాట్లాడుతూ నేను నాది కేరళ, కేరళ నుంచి నేను వచ్చాను, మామూలుగా చాలామంది నేను చూస్తూ ఉంటాను కానీ ఎందుకో నువ్వు చూడగానే నన్ను నీతో మాట్లాడాలనిపించింది, ప్రధానంగా మనుషులు చాలా చెడ్డవారుగా ఉన్నారు, మనుషులు మంచోళ్ళుగా లేరు, మనుషుల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ యొక్క స్థితి వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, ప్రస్తుతం మనిషిని ప్రకృతి చాలా దూరంగా ఉంచుతున్నాడు, వికృతిగా ప్రవర్తించడం వల్ల ప్రకృతి శాపమై అనేక రకాల మహమ్మారి వ్యాధులు ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, మనిషిలో ఒక మార్పు నైతిక ప్రవర్తన రాకపోతే సమాజం దేశం చాలా కష్టంగా ఉంది, అందువల్ల నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ముందు మనుషులు మారాలి, మీరు మారాలి అన్నట్టుగా అతను చెప్పుకుంటూ వస్తున్నాడు। మరి ఎట్లా దీనికి సాధ్యం అంటే దీనికి సాధ్యపడేది లేదు, ఎవరికి వాడు స్వీయ మార్పు స్వీయ పరివర్తనతోనే ఇది సాధ్యపడుతుంది కాబట్టి చాలా ముందు చాలా పరిస్థితులు గడ్డుగా ఉన్నాయి,
గంటలు కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి తన యొక్క సత్యధర్మ నీతిని గనక పాటించి ఎవరికి వాడు స్వీయ మార్పు ప్రవర్తనతో గనక చేస్తే ఈ ఉపద్రవాలు తొలగే అవకాశాలు ఉంటున్నాయి. లేకపోతే భగవంతుడు ఆగ్రహిస్తాడు, అనుగ్రహానికి దూరం అవుతాడు అని చెప్పేసి మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క తీరుతిన్నులు, ప్రకృతిపై మానవుడు చేస్తున్నటువంటి వికృతమైన శాస్త్రాలు ఈ అంశాల గురించి చాలాసేపు ఆయన హిందీలో మాట్లాడటం నేను గమనించాను. తర్వాత పరిస్థితులు కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మంచి అలవా మంచి సత్ప్రవంతో మెలగాలి అని చెప్పేసి ఆయన మాటల్లో నాకు ఇవన్నీ కూడా గోచరించాయి. కాస్తంత ఇవన్నీ చెప్పినాక కాస్త నాకు ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో కొన్నివంటి మాటలు ఇతని నుంచి వస్తున్నాయి. ఇతను చూడటానికి పిచ్చివాడులాగా ఒక మురికి బట్టలు వేసుకొని గడ్డ మించుకొని ఇట్లా ఉన్నాడు, కానీ మాటలు ఇతను గొప్పగా మాట్లాడుతున్నాడే అనిపించింది. ఈయనలో ఏదో ఒక ఆధ్యాత్మిక దైవపరమైనటువంటి అంశాలు ఏమున్నాయని దాగి ఉన్నాయో అని నా మనసుకు పడగలిగింది. ఈ క్రమంలో అతను మాటలు అవన్నీ అన్నాక నా జేబులో నుంచి పర్సు తీసి ఒక 20 రూపాయల కాగితం అతనికి ఇచ్చాను. ఆ 20 రూపాయలు ఇచ్చే ప్రయత్నంలో 20 రూపాయలు అవసరం లేదు నకో జమ్మె రకో అని చెప్పేసి సైగ చేస్తూ చెప్పాడు. అయినా కూడా 20 రూపాయలు టీ తాగమని ఇచ్చాను. సరే ఆయన మళ్ళీ ఎందుకో ఆ 20 రూపాయలు తీసుకొని ప్రేమగా అవి తీసుకొని మామూలుగా అన్నాడు, ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అన్నాడు. ఈ తర్వాత ఈ విషయాలు కాస్తంత పంచుకున్నాక నేను తిరిగి అతన్నే చూస్తూ అతని యొక్క మాటలు వింటూ ఆ లీలని గుర్తు చేసుకుంటూ నేను టీ తాగే ప్రయత్నంలో భాగంగా నేను టీ దుకాణానికి వెళ్ళాను. ఇది ఇటీవల జరిగినటువంటి రమారమి ఒక మాసంలో జరిగినటువంటి ఒక ఆత్మీయ అవధూతకు ఉన్నటువంటి అనుబంధం. అతను కేరళ అవధూతగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్తు అంతా కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి మనిషిలో తన ప్రవర్తన మార్చుకొని సరైనటువంటి నడకలో కనుక నడిస్తే మళ్ళీ ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటుందని అతని మాటలు చెప్పకనే చెబుతున్నాయి. కాబట్టి సాయి బంధువులారా, భగవద్ బంధువులారా, గురు బంధువులారా, మనలో ఉన్నటువంటి ఒక చెడు గుణాలు తొలగించుకొని ఆధ్యాత్మిక దైవగుణాలను అలవర్చుకుంటే భవిష్యత్తు మనకంతా అనుకూలంగా ఉంటుంది, సానుకూలంగా ఉంటుందని నాకు ఈ యొక్క కేరళ అవధూత ద్వారా సందేశం నాకు అందినట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఆ దత్తప్రభు సాయినాథుడు కల్పించడం మన అదృష్టంగా భావిస్తూ వారి కృపా కటాక్ష వీక్షణాలు కూడా మీ కుటుంబంలో కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనవసు కృపవంతు ఓం శ్రీ సాయిరావు.